హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వీడియో అయితే మా పాప బర్త్డేదండి. బర్త్డే రోజు మార్నింగ్ అయితే తనకి ఇలా రెడీ చేసేసి కొత్త డ్రెస్ కట్టించి ముందు టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. మాకు దగ్గరలోనే శివాలయం, సాయిబాబా, గాయత్రీ దేవ్ టెంపుల్ అంతా ఒక దగ్గరేని. సో ఆ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. వచ్చి తన పేరు మీద అర్చన చేయించుకొని ఇంకా దర్శనం చేసేసి ఇంకా రిటర్న్ ఇంటికైతే వచ్చేసామండి. ఈవినింగ్ అన్నమాట బర్త్డే పార్టీ. సో మార్నింగ్ అయితే అలా అయిపోయింది, ఇంకా ఈవినింగ్ అందరూ వస్తారు. సో అందుకని ఇక్కడ మా హస్బెండ్ను, అలాగే మా సిస్టర్ కూడా వచ్చింది ఊరు నుండి. ఇంకా తను వీళ్ళిద్దరూ డెకరేషన్ అయితే ఇక్కడ చేస్తున్నారన్నమాట. మాకు దగ్గరలోనే మా మాయ గారు వాళ్ళు, అలాగే మా ఆడపడుచు వాళ్ళు, అలాగే మా కజిన్స్ కూడా ఉన్నారు కదా, చాలా వీడియోస్లో ఉంటారు, వీళ్ళందరికైతే పిలిచామండి. వీళ్ళతో పాటు మా అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా పిలిచానమాట. సో అందరూ అయితే ఈవినింగ్ వస్తారు. సో వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోవాలని వీళ్ళైతే త్వర త్వరగా చేస్తున్నారు. వీళ్ళు ఒక పక్క చేస్తుంటే ఆ బెలూన్స్తోని మా పాప అయితే ఫుల్గా ఆడుకుంటుందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చేసారండి, అంటే మా అత్తవారు వాళ్ళు, అలాగే అపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచానని చెప్పాను కదా, వాళ్ళు, పిల్లలు, అలాగే వీళ్ళు వచ్చేసి మా అత్తగారు వాళ్ళ పక్కింట్లో ఉంటారన్నమాట. మా క్యూటీకి అయితే బెస్ట్ ఫ్రెండ్ తను, మహి అని చిన్న పాప ఉంటుంది. సో వెళ్ళిన ప్రతిసారి వాళ్ళైతే ఆడుకుంటారనమాట. సో వాళ్ళకు కూడా పిలిచాము ఫ్యామిలీతో, వాళ్ళు కూడా వచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి మా చెల్లిను, అలాగే మా ఆడపడుచు వాళ్ళ బాబు అనమాట, తను కూడా వచ్చేసాడు మా అత్తవారి వాళ్ళతో. తను వాళ్ళిద్దరును ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట ఇంకొంచెం. ఇంకా అపార్ట్మెంట్లో పిల్లలు కూడా వచ్చారు కదా, వాళ్ళతో పాటు మా పాప అయితే ఫుల్గా బెలూన్స్తో ఆడుకుంటుంది. ఇంతట్లోగా మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారండి ఇక్కడ, ఇదిగోటి మా పాపకి అయితే విష్ చేస్తున్నారనమాట. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నామన్నమాట ఇక్కడ. నెక్స్ట్ మేము బర్త్డేకి కూడాను ఎక్కువ మందికి ఎవరికి పిలవలేదండి, ఎందుకంటే ఇంకా బర్త్డే అయిపోగానే మేము ఊరైతే బయలుదేరాలి. యాక్చువల్గా బర్త్డేని కూడాను మేము ఊర్లోనే సెలబ్రేట్ చేద్దామని అయితే అనుకున్నాము, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే బర్త్డే సర్కల్లా వెళ్ళలేకపోయాము. సో అందుకని బర్త్డే అయిపోయిన తర్వాత ఊరైతే వెళ్ళాలన్నమాట. సో అందుకనేసి ఇంకా అప్పటికప్పుడు ఇలా అందరికీ పిలిచి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసాము.
నెక్స్ట్ ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పాపకి హారతి కూడా ఇచ్చేసాము. హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వన్ బై వన్ పాపకి కేక్ అయితే తినిపిస్తున్నామన్నమాట. ఫస్ట్ నేను మా హస్బెండ్ అయితే క్యూటీకి కేక్ తినిపించాము, తర్వాత మా మావయ్య గారు అత్తగారు తినిపించారు, తర్వాత ఇదిగోటి ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ అయితే తినిపించారు. వీళ్ళ తర్వాత మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు కూడా కేక్ తినిపించారనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే ఇలాగ అయింది. ఇంకా అందరం అయితే ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా ఇక్కడ మాట్లాడుకుంటున్నామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మా ఆడపడుచు అయితే అప్పుడే వచ్చారండి, కేక్ కటింగ్ అయిపోయాక వచ్చారనమాట. ఎందుకంటే ఆవిడకి ఆఫీస్ అయితే లీవ్ పెట్టడానికి అవ్వదు, నేను ఆల్రెడీ చెప్పాను కదా మేమందరం ఊరు వెళ్తామని, అందరం కలిసి అయితే వెళ్తామన్నమాట. సో అప్పుడు వాళ్ళు లీవ్స్ ఇవ్వరని ఆవిడ బర్త్డేకి అయితే కొంచెం లేట్గా అయితే ఇంటికి వచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ డిన్నర్ కోసం అని బయటనే చికెన్ బిర్యానీ అలాగే వెజ్ బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టామండి. ఎందుకంటే ఈసారి బర్త్డేకి అమ్మ కూడా రాలేదు, అమ్మ ఉంటే నాకు హెల్ప్గా ఉన్ను, ఆ అమ్మ కూడా ఇంకా రాననిసింది. ఎందుకంటే చెప్పాను కదా నేను వెంటనే ఊరు మేము కూడా బయలుదేరుతాము, మీరే వస్తున్నారు కదా ఇంకా నేను మళ్ళీ ఎందుకు రావడం అని అనేసింది. సో అందుకని అమ్మ బర్త్డేకి కూడా రాలేదు. సో నా ఒక్కదానికైతే కష్టం అన్నమాట. సో అందుకని బయట నుండి చికెన్ బిర్యానీ దాంతోపాటు రైతా అవి ఇచ్చేసాడనమాట, బయటనే ఆర్డర్ పెట్టాము. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఇది మాత్రం నేను ఇంట్లోనే చికెన్ కర్రీని ప్రిపేర్ చేశాను, ఓన్లీ చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీయే బయట నుండి అయితే తెప్పించేసామన్నమాట. ఇంకా ఆ రోజు మా ఆడపడుచు అలాగే మా అత్తగారు, మా ఆడపడుచు వాళ్ళ అత్తగారు వాళ్ళెవరు నాన్ వెజ్ తినరు, సో వాళ్ళ ముగ్గురు కోసమని ఇక్కడ కొంచెం పన్నీర్ కర్రీ చేశాను, అలాగే దాంతోపాటు వెజ్ బిర్యానీ అయితే వాళ్ళ కోసం తెప్పించేసామండి. వీటన్నింటితో పాటు స్వీట్ కూడా ఉంటుంది కదా, సో ఇక్కడ వచ్చేసి రసగుల్లా స్వీట్ అయితే తీసుకున్నామండి. ఇది కూడా బయట నుండి ఆర్డర్ పెట్టి తీసుకునేదని రసగుల్లా స్వీట్, అలాగే బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్ అయితే తప్పకుండా ఉండాలి కదా, సో కూల్ డ్రింక్స్ అన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి పూరీలు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానన్నమాట. ఆల్రెడీ మా అక్క వాళ్ళు వచ్చేసరికి కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేసానమాట, చికెన్ కర్రీ అలాగే పన్నీర్ కర్రీ. పూరీలు కూడాను చేసేద్దామంటే చల్లగా అయిపోతాయి కదా, సో అందుకని ముద్ద అయితే కలిపి ఉంచానన్నమాట. ఇంకా రాగానే మా అక్క వాళ్ళు అయితే పూరీలు కూడా కొంచెం చేసేసారు. ఇవంతా అయ్యేసరికి 9:30 ఇలాగా అయిపోయిందండి. సో అందుకని ఇక్కడ డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడ నేను మా అక్క వాళ్ళు అయితే వడ్డిస్తున్నాము. ఇంకా ఫైనల్గా అందరూ డిన్నర్ చేసి అయితే వెళ్ళారండి. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మెయిన్ పిల్లలు అందరూ బాగా ఆడుకున్నారన్నమాట. సో బర్త్డే వ్లాగ్ అయితే ఇది.